హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనలో చాలామంది పిగ్మెంటేషన్ ప్రాబ్లం వల్ల చాలా అంటే చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో ఈరోజు వచ్చేసి నేను పొటాటో ఫేస్ ప్యాక్ ఒకటి నేను మీకు చూపించడానికి వచ్చేసాను. సో ఇది వచ్చేసి ఏంటంటే చాలా అంటే చాలా 100% రిజల్ట్ ఉంటుందండి. పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేవి చక్కగా రిమూవ్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో మరైతే అసలు చేయడం ఏంటి అంటే, మనం ఒక పొటాటో, నేను వచ్చేసి ఇక్కడ హాఫ్ పొటాటో తీసుకుంటున్నాను, దాని ఒక పొట్టు అనేది తొలగించేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలండి. బ్లెండ్ చేసుకున్న దాని నుంచి మనము జ్యూస్ అనేది బయటికి తీసుకోవాలన్నమాట. నాకు ఒక హాఫ్ పొటాటోకి నాకు 2 టీ స్పూన్స్ జ్యూస్ అనేది నాకు వచ్చేసింది. చూసారు కదా, చాలా చక్కగా వచ్చేసింది అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే రైస్ ఫ్లోర్. ఈ యొక్క రైస్ ఫ్లోర్ ఏంటి అంటే, మనము వివిధ రకాల బ్రాండ్స్ని వాడే కంటే మన ఇంట్లో చక్కటి రైస్ అనేది కొంచెం తీసుకొని దాన్ని మిక్సీ చేసుకొని చక్కగా ఫ్లోర్ అనేది తీసుకోవడం వల్ల ఇది ఇంకా 100% రిజల్ట్ అనేది మనకి చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. సో రైస్ ఫ్లోర్ నుంచి మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నది యూస్ చేయటం చాలా చక్కగా ఉంటుంది. సో ఈ యొక్క రైస్ ఫ్లోర్ని మనము దీంట్లోకి తీసుకోబోతున్నాము. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏంటి అంటే లెమన్. ఈ యొక్క లెమన్ అనేది ఒక హాఫ్ తీసుకోవాలండి. సో లెమన్ జ్యూస్ని ఈ విధంగా మనము ముందుగా తీసుకొని పెట్టుకోవాలన్నమాట. సో కొంతమందికి లెమన్ అనేది స్కిన్స్కి పడదన్నమాట. సో అలాంటి వాళ్ళు లెమన్ జ్యూస్ని స్కిప్ చేసేసుకోవచ్చు, దాని ప్లేస్లో అలోవెరా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ లాస్ట్ వచ్చేసి హనీ. ఈ యొక్క హనీ మీరు న్యాచురల్ ఉంటే ఇంకా మంచిది. నేను వచ్చేసి డాబర్ హనీ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ముందుగా వచ్చేసి ఒక బౌల్లోకి ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, పొటాటో జ్యూస్ అనేది నాకు 2 టీ స్పూన్స్ వచ్చింది. అండ్ హోమ్ మేడ్ రైస్ ఫ్లోర్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ లెమన్ వచ్చేసి ఏంటంటే ఒక 1 or 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుంది. సో నాకైతే లెమన్ నుంచి ఎటువంటి స్కిన్ ఎఫెక్ట్స్ లాంటివి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవన్నమాట. సో కొంతమందికి లెమన్ అనేది పడదు కాబట్టి వాళ్ళు ఇందాక మనం అనుకున్నట్లు అలోవెరా జెల్ని ఒక లెమన్ ప్లేస్లో పెట్టేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ హనీ కూడా వేసేసుకోవాలన్నమాట, 2 టీ స్పూన్స్ అండి. సో మొత్తం అంతా కూడా చక్కగా బాగా కలిపి పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, చక్కటి టెక్స్చర్ వచ్చేసింది. ఇప్పుడైతే ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఈ యొక్క ప్యాక్ని మీరు చేతితో కానివ్వండి లేదా బ్రష్తో కానివ్వండి, ఎలా అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ చేతితో అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. కొంచెం ఇది లూజ్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా. సో ఏంటి అంటే లూజ్ కన్సిస్టెన్సీ అంటే దీన్ని 2 or 3 లేయర్స్గా మనం అప్లై చేసుకోవాల్సి వస్తుందండి. సో అందువల్ల ఇది మనము లూజ్ కన్సిస్టెన్సీలోనే చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధానంగా మీరు ఫేస్కి, ఇంకా నెక్కి, ఇంకా బ్యాక్ సైడ్ కూడా మీరు నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా మీరు మొత్తం అంతా కూడా ఒక సింగిల్ కోటింగ్ వేసుకొని దాన్ని ఒక 10 మినిట్స్ అలా ఆరనివ్వాలండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ అప్లై చేసుకోవాలి. చూసారు కదండి, సెకండ్ కోటింగ్ కూడా అప్లై చేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయిపోవాలండి. డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే, కేవలం గోరువెచ్చని వాటర్తో మాత్రమే ఈ యొక్క ఫేస్ ప్యాక్ అనేది లిటిల్ బిట్ స్క్రబ్బింగ్ అనేది యూస్ చేస్తూ రిన్స్ చేసుకోవాలన్నమాట. సో మాకు బాగా పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది అని అనుకున్న వాళ్ళు మాత్రమే థర్డ్ కోటింగ్ని కూడా వేసుకోండి అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ వాష్లోనే చక్కటి రిజల్ట్ అనేది మీరు చూస్తారు, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.